जय कांग्रेस, जय कांग्रेस। वेदिक मीद ఉన్న పెద్దలు మన అందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా సహచర మంత్రి వర్యులు అందరికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇంకా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నా ఆడబిడ్డలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఆఫీషియల్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వల్న దీని మన పార్టీ కార్యక్రమంగా ఈ రోజు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం ప్రధానంగా మార్పు కావాలి అని ప్రజల పాలన కావాలి అని మీరందరూ కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో ఇందాక మిత్రులు చెప్పినట్లు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపులోనే రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం 75 రోజుల లోపులోనే మరొక రెండు కార్యక్రమాలను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా లాంచింగ్ చేసుకున్నాం ప్రజలకి అపోహలు ఏమీ లేవు కానీ మొన్నటిదాకా పరిపాలించిన గులాబీ రంగ నాయకులకైతే అనేక అపోహలు ఉన్నాయి ఆ అపోహలన్నిటికీ ఇందాక డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేశారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అభయహస్తంలోని ఆరు అంశాలతో పాటుగా చెప్పని అనేక అంశాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మొన్న అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు మొట్టమొదటగా 9వ తారీఖు నాడు అసెంబ్లీ ఏర్పాటు చేసిన నాడే జనవరి 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఆ రోజే అప్పుడే వాళ్ళు మనం ఏదో చేయలేకపోయామని ఆ రోజు లగాయత్తు మొదలెట్టి మొన్న అసెంబ్లీలో ఏ రకంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రంకెలేశారో చూశారు ఆర్థిక పరమైన అంశాల మీద ఇరిగేషన్ శాఖ పరమైన అంశాల మీద అదే రకంగా శ్వేతపత్రాన్ని మనం విడుదల చేసుకున్న సంగతి కూడా మీకు తెలియంది కాదు విద్యుత్ శాఖ మీద ఈ మూడింటి మీద గత ప్రభుత్వంలో ఏవైతే అంశాలని దోచుకున్నారో వాటన్నిటినీ మీ కళ్ళకి కట్టొచ్చినట్టు కనిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మనం ప్రజలకి 4 కోట్ల జనానికి మనం చూపించిన సంగతి కూడా మీకు తెలుసు ఈనాడు అన్ని రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున అంటే దానికి కారణం ఒక్కటే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి భేదవాడికి న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ బిడ్డలకు అందించే దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని మీకు చిత్తశుద్ధితో ఈనాడు అందిస్తున్నారు ఈ జాయినింగ్ లో భాగంగానే మొన్న అక్క సునీత మహేందర్ రెడ్డి అక్క వారి కొడుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వారిలాగా అనేక మంది ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు వీరందరూ కాంగ్రెస్ పార్టీలో మరింత బలోపేతం చేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీని అభ్యర్థుల్ని గెలిపించే దాంట్లో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీలు నిలబడ్డ ప్రతి వ్యక్తి